So dear students, ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ లోని ఫోర్త్ స్టెప్ లో ఉన్నాం. ఓకే, స్టెప్ 4 ఏంటండి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. సో డియర్ స్టూడెంట్స్, మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 లకు సంబంధించినటువంటి వీడియోలు చూడనట్లయితే ముందుగా ఆ వీడియోలను చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఓకే, ఎందుకంటే ఒక ఆర్డర్లో నేర్చుకునేటువంటి ఒక ఫీల్ మీకు వస్తుంది, అలాగే మీరు పూర్తిగా యాక్టివ్ వాయిస్ గురించి తెలుసుకున్న వారు అవుతారు. సో ఈ అన్ని వీడియోలు ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒకవేళ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది చూడనట్లయితే ఇప్పుడు వెంటనే ఆ మూడు వీడియోలు చూసి తర్వాత ఈ వీడియోకి రండి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, స్టెప్ 4 ఏంటండి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఓకే, సో చూసినట్లయితే ఐ ఆమ్ టాకింగ్ నౌ, నేనిప్పుడు మాట్లాడుతున్నాను. యామ్ ఐ టాకింగ్ నౌ, నేనిప్పుడు మాట్లాడుతున్నానా? వాట్ ఆమ్ ఐ టాకింగ్ నౌ, నేనిప్పుడు ఏం మాట్లాడుతున్నాను? వై ఆమ్ ఐ టాకింగ్ నౌ, నేనిప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను? వేర్ ఆమ్ ఐ టాకింగ్ నౌ, నేనిప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాను? వెన్ ఆమ్ ఐ టాకింగ్, ఓకే, నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, వెన్ ఆమ్ ఐ టాకింగ్ నౌ అనకూడదు, ఎందుకంటే దానికి అర్థం ఏమొస్తుంది అప్పుడు? నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు అని వస్తుంది. ఓకే, లేదా నేను ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నాను అనే అర్థం వస్తుంది. ఓకే, సో అది అప్పుడు అర్థవంతం కాకుండా సెంటెన్స్ అనేది రాంగ్ అయిపోతుంది. ఓకే, నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను అంటే వెన్ ఆమ్ ఐ టాకింగ్. హౌ ఆమ్ ఐ టాకింగ్ నౌ, నేనిప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? సో డియర్ స్టూడెంట్స్, ఇంతకు ముందు వీడియోలలో మనం చెప్పుకున్నట్లే చాలాసార్లు చెప్పాను కూడా నేను, ఇక్కడ వర్బ్ని చేంజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, టాకింగ్ బదులు రైటింగ్ అని పెట్టినట్లయితే ఐ ఆమ్ రైటింగ్ నౌ, నేనిప్పుడు రాస్తున్నాను. ఆమ్ ఐ రైటింగ్ నౌ, నేనిప్పుడు రాస్తున్నానా? వాట్ ఆమ్ ఐ రైటింగ్ నౌ, నేనిప్పుడు ఏం రాస్తున్నాను? వై ఆమ్ ఐ రైటింగ్ నౌ, నేనిప్పుడు ఎందుకు రాస్తున్నాను? వేర్ ఆమ్ ఐ రైటింగ్ నౌ, నేనిప్పుడు ఎక్కడ రాస్తున్నాను? వెన్ ఆమ్ ఐ రైటింగ్, నేను ఎప్పుడు రాస్తున్నాను? హౌ ఆమ్ ఐ రైటింగ్ నౌ, నేనిప్పుడు ఎలా రాస్తున్నాను? ఓకే, సో ఇలా వర్బ్ని చేంజ్ చేయండి. అలాగే సబ్జెక్ట్ని కూడా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐయామ్కి బదులుగా విఆర్ అని పెట్టవచ్చు. విఆర్ టాకింగ్ నౌ, ఆర్ వి టాకింగ్ నౌ, వాట్ ఆర్ వి టాకింగ్ నౌ, వై ఆర్ వి టాకింగ్ నౌ, వేర్ ఆర్ వి టాకింగ్ నౌ, వెన్ ఆర్ వి టాకింగ్, హౌ ఆర్ వి టాకింగ్ నౌ. సో ఇలా మీరు సబ్జెక్ట్ని మార్చవచ్చు, అలాగే వర్బ్స్ని మార్చవచ్చు. సబ్జెక్ట్స్ తక్కువగా ఉన్నవి, వర్బ్స్ మాత్రం అన్లిమిటెడ్గా ఉన్నవి, ఎన్నైనా తీసుకోవచ్చు మనం వర్బ్స్ అనేవి. ఓకే, సో జనరల్గా మీరు రోజు టాకింగ్, వాకింగ్, రైటింగ్, రీడింగ్, ఈటింగ్, టేకింగ్, టెల్లింగ్, ఇలా రకరకాల వర్బ్స్ని మీరు తీసుకొని ఇక్కడ వాడి చూడవచ్చు. సో వీటికి సంబంధించిన నెగటివ్స్ని ఇప్పుడు చూద్దాం. ఐఆమ్ నాట్ టాకింగ్ నౌ, నేనిప్పుడు మాట్లాడడం లేదు. ఆమంట ఐ టాకింగ్ నౌ, నేను ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు. వాట్ ఆమంట ఐ టాకింగ్, నేను ఏం మాట్లాడడం లేదు. ఓకే, ఆమంట ఐ టాకింగ్ నౌ అంటే నేనిప్పుడు మాట్లాడడం లేదా అనే అర్థం అనమాట. ఓకే, ఇక్కడ వాట్ ఆమంట ఐ టాకింగ్ అంటే నేను ఏం మాట్లాడడం లేదు. వై ఆమంట ఐ టాకింగ్, నేనిప్పుడు నేను ఎందుకు మాట్లాడడం లేదు. వేర్ ఆమంట ఐ టాకింగ్, ఓకే, అర్థం చేసుకుంటున్నారా? వేర్ ఆమంట ఐ టాకింగ్ అంటే నేను ఎక్కడ మాట్లాడడం లేదు. వెన్ ఆమంట ఐ టాకింగ్,
నేను ఎప్పుడు మాట్లాడడం లేదు. హౌ ఆమ్ అంట్ ఐ టాకింగ్, నేను ఎలా మాట్లాడడం లేదు. సో చెప్పుకున్నాం కదా, వర్బ్స్ని చేంజ్ చేయండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని చేంజ్ చేయండి. సో అలా చేంజ్ చేసిన తర్వాత, అలా చేంజ్ అనేది చేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ప్రాక్టీస్ పెరుగుతుంది, అలాగే మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.